బిస్మిల్ల రహ్మాను రహీమ్ అనంతకరుణమాయుడు అపార కృపాసిన్యుడు అయిన లహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరా లహబ్ ఈ సూర ఎప్పుడు అవతరించింది ఎలా అవతరించింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎలాంటి ఒక అవిశ్వాసి కోసం సూర తన పేరు మీద అవతరించడం జరగలేదు కానీ దివ్య హురానులో లహబ్ అనే సూర ఒక అవిశ్వాస పేరుపైనే అవతరించడం జరిగింది ఇది ఏ సమయ సందర్భంలో జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయప్రత ముహ్మద్ సల్లాహు అలైస్లం మఖానగరంలో సఫా కొండపైకి ఎక్కి యా సబ హా అని బెగ్గరంగా నివాదించారు ఆ పిలుపు విన్న అందరూ హడావిడిగా అక్కడికి వచ్చారు దయప్రఫ్ మహమ్మద్ సలుల్లాహు అలైవసలం వారందరినీ ఉద్దేశించి ఈ పర్వతానికి ఆ వైపున ఒక సైన్యం మనపై దాడి చేయడానికి వస్తుందని నేను చెబితే మీరు నమ్ముతారా అని అడిగారు ఎందుకు నమ్మము నీవు ఎన్నడూ అబద్ధం చెప్పినట్టు మాకు తెలియదు అన్నారంతా అయితే నేను మిమ్మల్ని ఒక పెద్ద శిక్ష గురించి హెచ్చరించడానికి వచ్చాను మీరు అవిశ్వాసాన్ని షేర్కును మానుకోకపోతే మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పారు అప్పుడు అబుల్ అహాబ్ మండిపడుతూ నీవు నాశనమయ్యావు ఇది చెప్పడానిక నీవు మమ్మల్ని పిలిచింది అని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు అప్పుడు ఈ సూర అవతరించింది దేనికి ఆధారం సహిబుకారి